సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రను ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి 6వ రోజు కొనకలమిట్ల మండలం కాట్రగుంట గ్రామం నుండి పాతపాడు మీదుగా గొట్లగట్టు వరకు నిర్వహించారు. ఈ పాదయాత్రలో అడుగడుగున అశేష ప్రజలు పాల్గొని గ్రామాన్న మహిళలు ఆయనకు హారతులు ఇస్తూ పాదయాత్ర ముందుకు సాగింది. అంతేకాకుండా జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను నష్టాలను చూసి ప్రజా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని విడుపులపాయి నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనము చేసే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలకు ప్రజలకు సవివరంగా వివరించి చెప్పవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము కాట్రగుంట నుండి గొట్లగట్టు వరకు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన మార్కాపురం శాసనసభ్యులైనటువంటి శ్రీ కుందూరు నాగార్జునరెడ్డి గారు, అలాగే మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ ఖమ్మం శాసనసభ్యులైనటువంటి శ్రీ గుడుగులం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎంపీపీ ఉడుమల రామనారాయణ రెడ్డి గారు, చినారిఘట్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు శ్రీ ఉడుమల కాశీరెడ్డి గారు, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రాచమల వెంకటరామరెడ్డి గారు, మాజీ వయసు ఎంపీపీ శ్రీనివాసులు గారు, అలాగే జెడ్పీటీసీ అభ్యర్థి వేడుకొండలు గారు, మాజీ సర్పంచి నాగం బాలగురయ్య గారు, పొదిలి వెంకటేశ్వర్లు గారు, రేగడబెల్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు శ్రీ కామసాని వెంకటేశ్వరరెడ్డి గారు, ఎంపీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మురళి గారు, మాజీ ఎంపీటీసీ అయినటువంటి ఉప్పుటూరు వెంకటయ్య గారు, విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి పోలసాని వెంకటరెడ్డి గారు, నాగం ప్రసాద్. ఈరోజు యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈ యొక్క కార్యక్రమాన్ని మన మండలం తరఫున కొనకలమేట మండలం తరఫున మొన్న పెదారికట్ నుంచి చినారికట్ల రెండు కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ సిపి శ్రేణులకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తి చేసుకొని 18వ నెలలో అడుగు పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు మనకు పాదయాత్రలో ఏదైతే చెప్పిండో, మన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిండో ఆ కార్యక్రమాలన్నీ కూడా